గత ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై విశాఖ ఎయిర్పోర్ట్లో జరిగిన హత్యాయత్నం కేసులో ఇప్పటికీ కూడా కేసు వాయిదా పడుతూనే వస్తుంది ఎన్ఐ కోర్టులో జరిగిన విచారణ ప్రస్తుతం వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఇప్పటికీ కూడా విచారణ కొనసాగుతున్న పరిస్థితి దీంతో నిందితుడు జనపాల శ్రీను ఇప్పటికీ కూడా జైల్లోనే మగ్గిపోవాలని పరిస్థితి మగ్గిపోవాల్సిన పరిస్థితి అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వచ్చి వాంగ్మూలం చెప్పకపోవడం వల్ల ఇప్పటికీ కూడా తమ దళిత బిడ్డ జైలుపాల జైలుపాల్లో జైలుపాలులో జైల్లో మగ్గిపోవాల్సిన పరిస్థితి ఎదురవుతోందని ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తమ దళిత బిడ్డకు అన్యాయం చేయకుండా కోర్టుకు వచ్చి వాంగ్మోలు చెప్పి తమ బిడ్డను విడిపించాలని చెప్పి దళిత సంఘాలు కోరుతున్నాయి ప్రస్తుతం ఇదే అంశంపై మాట్లాడేందుకు మనతో దళిత సంఘ నాయకులు రమణ ఉన్నారు మనతో ఆయనతో మాట్లాడదాం సార్ ఈ మన ఎవరైతే జనపాల శ్రీను ఉన్నాడో ఇప్పటికీ కూడా ఆ కేసు విశాఖ ఎయిర్పోర్ట్లో ఏదైతే జరిగిందో ఇన్సిడెంట్ జరిగిందో ఆ తర్వాత ఇప్పటికీ కూడా దాదాపు మరలా ఎలక్షన్స్ వస్తున్న పరిస్థితి ఇప్పటికీ కూడా అతనికి విముక్తి లభించలేదు ఇంకా కూడా కోర్టుల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి ఉంది ఇప్పటికి కూడా సెంట్రల్ జైల్లో ఉండిపోవాల్సిన పరిస్థితి అసలు ఏం చెప్తారు ఏం జరిగింది అంటే మీరు ఏం ఫీల్ అవుతున్నారు అంటే ఇంకా కూడా మీ దళితులకు సంబంధించిన ఒక జనపాల శ్రీను అనే వ్యక్తిని నిందితుడిగా చేర్చడం ఆ తర్వాత ఇప్పటికీ కూడా కోట్ల చుట్టూ తిప్పడం పట్ల మీరు ఎలా ఫీల్ అవుతారు ఈ ప్రజాస్వామ్యంలో రోజు రోజుకి ప్రజాస్వామ్యంలోనున్న అన్ని వ్యవస్థలపైన న్యాయ వ్యవస్థ కానీ పోలీస్ వ్యవస్థ పైన పోలీస్ వ్యవస్థ పైన ప్రజలకి రోజు రోజుకి నమ్మకం కోల్పోయే పరిస్థితులు ఈ యొక్క రాజకీయ పార్టీ నాయకులు చేసే విధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు కోడికత్తి కేసు ఏదైతే ఆ రోజు ఎయిర్పోర్ట్లో విశాఖ ఎయిర్పోర్ట్లో సనపాల్ శ్రీను కోడికత్తితో దాడి చేశారని చెప్పి ఆయన్ని అదుపులో తీసుకున్నారు అదుపులో తీసుకున్న వెంటనే ప్రతిపక్షాలపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతి ఒక్కరు కూడా ట్రోల్ చేశారు అది టీడీపీ యొక్క ఐత్యాయాత్నం చేసింది ఈ కుట్ర వెనకతల మొత్తం కూడా టీడీపీ హస్తం ఉందని చెప్పి చెప్పడం జరిగింది అయితే దాన్ని నిరూపించడానికి సిట్టు వేసేటప్పటికీ సిట్టుతో మాకు నమ్మకం లేదు అత్యున్నత దర్యాప్తు చేయాలని చెప్పి ఎన్ఐఏతో బీజేపీ వారిని సంప్రదించి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ఐఏతోని విచారణ జరిపించారు ఈ దర్యాప్తు అంతట్లో కూడా ఏ కుట్రకోణం కూడా ఇక్కడ లేదు ఏ రాజకీయ కుట్రకోణం కూడా ఈ యొక్క దాడిలో జరగలేదని చెప్పి చాలా స్పష్టంగా చెప్పింది అయినప్పటికీ కూడా మరి ఎవరైతే బాధితుడు జగన్మోహన్ రెడ్డి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ ఈ యొక్క రాష్ట్రానికి ఉత్తమ ప్రథమ పౌరుడిగా ఉన్న ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు వరకు కూడా కోర్టుకు వెళ్ళి తన యొక్క వాంగ్మూలం ఇవ్వడం కానీ ఏం జరిగిందో చెప్పడంలోనూ ఎందుకు తాత్సారం చేస్తున్నారో అర్థం కావట్లేదు దీనివల్ల అమాయకుడైన సనపాల శ్రీనివాసరావు అభిమానంతో మా ప్రాణం జగన్మోహన్ రెడ్డి మా యొక్క గౌరవం జగన్మోహన్ రెడ్డి అని తాను తన కుటుంబం అంతా కూడా కోడే కూర్చు చెప్తున్నప్పటికీ కూడా ఈ రోజుకి కూడా ఆయనపై సానుభూతి లేకపోవటం జగన్మోహన్ రెడ్డి గారికి దళిత పక్షపాత కాదనేది మనకు అర్థమవుతుంది తేటతెల్లమవుతుంది అవుతుంది అయితే నిన్న విశాఖపట్నం కోర్టులో ఎన్ఐఏ కోర్టుకి రావాల్సిందిగా రావాల్సినప్పటికీ కూడా రాకపోవటం వల్ల ఇంకా ఆయన్ని ఇంకా ఇంకా ఎన్నాళ్ళు జైల్లో మగ్గిపోయే పరిస్థితి ఉందో అర్థం కావట్లేదు అంటే దళితుడికి ఒక న్యాయం రెడ్డి కమ్యూనిటీకి ఒక న్యాయం అంటే ఇక్కడ కులాలు ప్రస్తావిస్తున్నాం అని కాదు కానీ సామాన్యుడికి డబ్బు ఉన్నవాడికి జరుగుతున్న వ్యత్యాసాల్లోనూ ఎప్పుడు కూడా పేదవాడు అన్యాయం జరుగుతూనే ఉంది ఎందుకంటే డోర్ డెలివరీ చేశారు అన అనంతబాబు ఎమ్మెల్సీ ఒక గౌరవప్రదమైన పోస్ట్లో ఉండి ఒక దళితుడిని హత్య చేసి ఇంట్లోకి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ అనంతబాబుని పద్నాలుగు రోజులు మాత్రమే రిమాండ్లో ఉంచారు దర్యాప్తు జరిగిన వెంటనే వెంటనే వాళ్ళకి రిమాండ్ ఇచ్చారు కానీ ఇక్కడ దళితుడికి రిమాండ్ ఇవ్వటానికి ఎందుకు తాత్సారం చేస్తున్నారు అంటే రేపు రెండు వేల ఇరవై నాలుగులో ముందు ఒకవేళ సనపాల శ్రీనివాసరావు బయటకు వస్తే ఎవరైనా ప్రశ్నిస్తే ఏదైనా లోపం జరిగింది అవన్నీ కూడా ప్రశ్నిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ఏదైతే దాడి చేసి వ్యూహాత్మకంగా దాడి చేశారనేది ప్రతి ఒక్కరు అనుమానం ఉంది ఆ యొక్క అనుమానాన్ని నివృత్తి చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారు నోరు విప్పాలి నోరు విప్పని అలా ఏమవుతుందంటే రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా ఈ యొక్క అంశాన్ని పట్టుకొని మరలా సీఎం అవడానికి ప్రయత్నం చేస్తున్నారనేది అర్థమవుతుంది దళితుల పక్షపాతి దళితుల ఓట్లతో మీరు గెలిచిన మీరు ఎందుకు మాపైన మీకు అంత అక్కసు ఎందుకు మీ మీరు మాపైన ఆ విధంగా ధోరణిలో ఉన్నారనేది ప్రజలకి చెప్పవలసిన అవసరం ఉంది అంటే గతంలో అనేక మంది ప్రజాప్రతినిధులు ఉన్నతమైన నాయకులు కోర్టుకి చిన్న చిన్న అంశాల్లో కూడా కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పడానికి వచ్చేటప్పుడు మీరు ఎందుకు రావలేకపోతున్నారు మీరు సాకులు ఎందుకు చెబుతున్నారు అంటే ట్రాఫిక్ జామ్ అవుతుందని చెప్తున్నారు మరి ఈ యొక్క రాష్ట్రంలో మీరు మీ యొక్క సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి తిరగట్లేదా అని చెప్పి దళిత సంఘాల నుంచి దళిత బహుజన సంఘాల నుంచి మేము ప్రశ్నిస్తున్నాం మరి క్యాంప్ ఆఫీస్ నుంచి మీరు బయటకు రావట్లేదా మీరు హెలిప్యాడ్లు వేసుకొని ఎక్కడికి పెడితే అక్కడికి నిన్న విజయనగరం వచ్చారు విజయ విజయనగరంలో మరి పార్వతీపురం జిల్లాలోకి వచ్చి మీరు హెలిప్యాడ్ వే హెలీక్రాఫ్ట్లో వచ్చి ఇక్కడ గిరిజన విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించడంలో మీరు పాల్గొన్నారు మరి మూడు రాజధానులు చెప్పారు విశాఖ అమరావతి కర్నూలు అని చెప్పారు మరి విశాఖలోనే మీరు ఉంటున్నారు కాబట్టి ఇకనైనా సరే విశాఖపట్నం కోర్టుకు వచ్చి మీరు ఇచ్చి మీ యొక్క అభిమాని సనపాల శ్రీని ఆదుకోవాలి కాపాడాలి ఆయనకి ప్రాణహాని ఉందని చెప్పి మాకు నమ్మకం ఉంది ఎందుకంటే ఆయన్ని తుదముట్టించడానికి ఆయన్ని జైల్లోనే తుదముట్టించడానికి చాలా విశ్వ ప్రయత్నాలు జరుగుతున్నాయి కనుక దీన్ని మీరు దానికి బాధ్యత వహించవలసింది మీరేనని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అండి మీరు ఒక అనుమానం వ్యక్తం చేస్తున్నారు జనపాల శ్రీని ఎవరైతే నిందితుడిగా ఉన్నాడో ఆయన్ని చంపే చంపేయడానికి ప్లాన్ చేస్తున్నారు అంటే ఈ ఆయన్ని బయటకు వస్తే ఎక్కడ నిజం బయట పెడుతుందో అని ఒక అనుమానం వ్యక్తం చేస్తున్నారు అది నిజంగా అలా జరిగే అవకాశం ఉంది తప్పకుండా సార్ ఎందుకంటే సిట్ పైన మాకు నమ్మకం లేదు టీడీపీ ప్రభుత్వం వేసే సిట్ పైన మాకు నమ్మకం లేదని చెప్పి బీజేపీని ఆశ్రయించి ఢిల్లీ వెళ్ళి ఎన్ఐని ఏర్పాటు చేసుకున్నారు ఎన్ఐఏ అనేది నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఇది ఉగ్రవాదులు తాలూకా కార్యకలాపాలను కూడా వెలికి తీసి ఎవరైతే తప్పు చేశారో వారిని బయటపెట్టే ఏజెన్సీ అటువంటి ఏజెన్సీ ఒక చిన్న సామాన్య దళిత కుటుంబం నుండి పుట్టిన ఆ జగన్మోహన్ రెడ్డి వీరాభిమాని సనపాల్ శ్రీని కుట్రకోణం లేదు అది కావాలని ఉద్దేశపూర్వకంగా ఆయన్ని దాడి చేయలేదు అని అని చెప్పేసి చెప్పడం జరిగింది అంతేకాకుండా అనేక అంశాలు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది ఎన్ఐఏ కానీ దాన్ని అది నిజమా కాదా అనేది క్రాస్ ఎగ్జామ్ చేయడానికి ఎవరైతే బాధితులు జగన్మోహన్ రెడ్డి ఉన్నారో ఆయన చెప్పవలసిన బాధ్యత ఉంది అంటే ఇది చెప్పట్లేదు అంటే ఇది చెబితే ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి నెగిటివ్ అవుతుందో లేదంటే బెయిల్ కానీ ఏర్పాటు చేసినట్లయితే రిమాండ్ నుంచి విడిచిపెట్టినట్లయితే శ్రీను నోరు ఇప్పితే ఎక్కడైనా ప్రమాదం జరుగుతుందని చెప్పి జైల్లోనే తుదిముట్టించడానికి సిద్ధమయ్యారు లేదంటే రిమాండ్ ఇచ్చి కూడా తప్పనిసరిగా ఆయన్ని తుదిముట్టించి ఆయన్ని హతమార్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయనేది మాకు అపారమైన నమ్మకం ఉంది ఎందుకంటే ఆ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే అనంతబాబు అంటే డోర్ డెలివరీ చేశారో ఒక దళిత యువకుడిని సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేశారో ఎవరు మాట్లాడలేని పరిస్థితి మరి అవినాష్ గారు తన బాబాయ్ గారు హత్య కేసులోను ముద్దాయిగా ఉన్న అతన్ని ఒక కొన్ని రోజుల్లోనే నాలుగు గంటల్లోనో ఐదు గంటల్లోనో మరి ఆయనకి రిమాండ్ ఇచ్చారు అటువంటిది పేదోళ్ళపైన దళితులపైన మీకు ఎందుకు అంత అక్కస్ అనేది మేము కోరుతున్నాం ఈ ఈ యొక్క వ్యవస్థలో మసకబారిపోతుంది ప్రజాస్వామ్యంలో మీ యొక్క పాలన ఏ విధంగా ఉందో మాకు అర్థమవుతుంది కావాలి జగన్ రావాలి జగన్ అని మేము కోరుకున్నాం మా దళితులందరూ కలిసి పెద్ద ఎత్తున మీకు ఓట్లు వేసి అధికారంలోకి ఇచ్చారు అధికారంలోకి ఇస్తే మీరు ఈరోజు సాక్ష్యం చెప్పడానికి రావట్లేదు కాబట్టి మాకు కావాలి జగన్ రావాలి సాక్ష్యం చెప్పడానికి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మీ ఎవరైతే నిందితుడు ఉన్నారో దళిత బిడ్డ ఎవరైతే జన జనపాల శ్రీను ఉన్నారో అతని తరఫున లాయర్ సలీం విశాఖ చెందిన లాయర్ లాయర్ సలీం వాదనలు వినిపిస్తున్నారో అతను కూడా అనేక నా దగ్గర అనేక ప్రూఫ్స్ ఉన్నాయి అనేక డీటెయిల్ టైం టు టైం ఏం జరిగిందనేది నా దగ్గర రికార్డు కూడా ఉంది నేను నా దగ్గర కూడా అంతా నేను కోర్టుకు వివరిస్తాను కాకపోతే ముఖ్యమంత్రి కోర్టుకు రావాల్సి ఉంది అని చెప్పి కోరుతున్నాము బెయిల్ ఇవ్వడానికి కోర్టుకి ఏంటి అబ్జెక్షన్ అని చెప్పి ఆయన అడుగుతున్న పరిస్థితి ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం క్యాంప్ ఆఫీస్ వద్దకు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి కలవటానికి సనపాల శ్రీనికి బెయిల్ మంజూరు చేయండి కాపాడండి మాకు న్యాయం చేయండి అని చెప్పి విశాఖపట్నం లాయర్ గారు ఏదైతే సనపాల్ శ్రీను కేసు కోడికత్త కేసుని చేపట్టారో ఆయన స్వచ్ఛందంగా ఒక పేద యువకుడికి అన్యాయం జరుగుతుంది ఆయన రక్షించాలనే ఉద్దేశంతో స్వచ్ఛందంగా వచ్చి ఈ యొక్క కేసుని టేకప్ చేశారని చెప్పి మాకు సమాచారం ఉంది సలీం గారికి నిజంగా దళిత బహుజన సంఘాల నుంచి మేము సలాం చేస్తున్నాం ఎందుకంటే ఒక పేద అమాయక దళితు బిడ్డను కాపాడడానికి మీరు చేస్తున్న త్యాగం కానీ మీరు చేస్తున్న ఉద్యమానికి మేము వెన్నంటే ఉంటాం ఎందుకంటే సీఎం క్యాంప్ ఆఫీస్కి అనేక సార్లు సలీం గారు సనపాల శ్రీను తల్లిగారు తన సోదరుడు కూడా అనేక సార్లు వెళ్ళారు వెళ్ళినప్పటికీ రమ్మని చెప్పటం అక్కడికి వెళ్ళిన తర్వాత ఖాళీ లేదని చెప్పి వెనుదిరిగేటట్లు చేయటం చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే అన్నిసార్లు వెళ్ళినప్పటికీ కూడా వారికి ఏ రోజు కూడా సీఎం గారితో కలిసి తమ బాధని తమ గోడిని వినిపించుకునే ప్రయత్నం చేయలేదు ఇన్నిసార్లు కూడా వాళ్ళు గౌరవప్రదంగా ఒక బాధ్యత కలిగిన గౌరవప్రదమైన పదవిలో సీఎం గారు ఉన్నారు ఆయన అభిమానులు మేము అని చెప్పి ఆయన అనేకసార్లు వెళ్ళారు ఎప్పుడైతే సహనం నశించిందో నిన్న విశాఖపట్నం కోర్టు దగ్గర మీడియా సమావేశంలో కూడా చాలా విషయాలు ఆయన బహిర్గతం చేశారు సంఘటన ఏ విధంగా జరిగింది ఆయన దగ్గర ఏ ఆధారాలు ఉన్నాయి సన్నపాల్ శ్రీనివాసరావు గారు ఏమి లాయర్ గారికి తెలియజేశారు తన బాధ ఆయన ఎలా చేశారనేది తెలియజేశారు అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎన్ఐఏ చెప్పింది కూడా వినే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు లేరు అని అనిపిస్తుంది కనుక లాయర్ గారు చేస్తున్న ఉద్యమానికి మేమందరం కూడా వెన్నంటే ఉంటామని చెప్పి త్వరలో శనపల్ శ్రీనివాస్ గారికి రిమాండ్ ఇవ్వనట్లయితే రేపు ఆరో తారీఖు తర్వాత నుంచి రా ఆరో తారీఖు వాయిదా తర్వాత నుంచి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా దళిత బహుజనులు అందరం కూడా ఉద్యమం చేయడానికి కూడా వెనకాడమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇది పరిస్థితి గతంలో అనేక ఇన్సిడెంట్లో దళితుల పైన అనేక ఇన్సిడెంట్లు జరిగిన కేవలం పద్నాలుగు రోజుల్లోనే అన్ని నిందితులకి బెయిల్స్ వచ్చిన పరిస్థితి ఉంది అలాంటి సందర్భంలో ఇప్పుడు మా దళిత బిడ్డ ఎన్ఐఏ కోర్టు దళిత బిడ్డకు ఎన్ఐఏ కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది ఎలాంటి కుట్ర లేదు ఎలాంటి రాజకీయ కోణం లేదు అతను చేయలేదని చెప్పి ఎన్ఐఏ కోర్టు తేల్చిన తర్వాత ఎన్ఐఏ చెప్పిన తర్వాత ఏజెన్సీ చెప్పిన తర్వాత ఎందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చి ఎందుకు తన వాంగ్మూలం ఇవ్వట్లేదు ఎందుకు తమ బిడ్డకు బెయిల్ రావడం లేదు అంటూ దళిత సంఘాలు ప్రశ్నిస్తున్న పరిస్థితి ఎప్పటికైనా దళిత సంఘాలుగా మేము కోరుతున్నది ఒకటే జనపాల శ్రీనికి వెంటనే బెయిల్ రావాలి బెయిల్ ఇప్పించి అతన్ని బయటకు తీసుకురావాలి ఏళ్ళుగా అతను జైల్లోనే మగ్గి ఉన్నాడు కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి వచ్చి వాంగ్మూలం చెప్పాలి వాంగ్మూలం ఇచ్చిన తర్వాత ఏ మా దళిత బిడ్డకు బెయిల్ వచ్చే విధంగా చేయాలి అని చెప్పి దళిత సంఘాలు అయితే కోరుకుంటున్న పరిస్థితుంది పర్సన్ నాయుడితో భానుప్రసాద్ ఆర్టీవీ విజయనగరం